నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు పీక్కోవాల్సినంత పీక్కున్నాడు దోచేయాల్సిన దోచేశాడు మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని ఇంటికి వెళ్ళిపోతున్నా అతనే ఒప్పుకున్నాడు ఓటమిని ముందే అరవై రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి రెండు సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏమి ఏ విధంగా మాట్లాడారు ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు మాకేం ఇబ్బంది లేదు మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం రెండు నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కలడావుళ్ళలాగా మీకు ఏంటి అని అడుగుతాను ఉన్నా మీకే సంబంధం దీంట్లో జనసేన తెలుగుదేశం జనసేన సీట్లు జనసేన ప్రకటించింది తెలుగుదేశం సీట్లు మా అధినేత ప్రకటించారు ఒక సీటు మేమేదన్నా ఇబ్బంది పడితేనో లేదంటే మేమేదన్నా ఏదన్నా మాట్లాడితేనో అనుకోవాలి అసలు ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడావులాగా మీకేంటి అంటే మీకు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అంటే ప్యాంట్లు తడిసిపోతూ ఉన్నాయి డైపర్లు వేసుకొని తిరుగుతున్నారు మీరు ఏ రోజు గోతిగాడ నక్కల్లా కూర్చొని ఎక్కడ వీళ్ళిద్దరిని విడగొడదామా లేదంటే చెడగొడదామా అనే చన్నాన తాడేపల్లిలో కాసుకొని జే గ్యాంగ్ మొత్తం కూడా టీవీలో కత్తుక్కొని ఏం జరుగుతుందా అనేది ప్రతి సెకండ్ వాచ్ చేస్తూ ఉన్నారు ఏం జరిగింది వాళ్ళు ఏం జరగలేదే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజోలు రాజానగరం వాళ్ళ అభ్యర్థిని ప్రకటించారు అది ఆల్రెడీ ఉంది ఏంటి దాంట్లో మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే జనసేన తెలుగుదేశం రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే సింగిల్ కో ఇరవై సీట్ల లోపు వైసీపీ పార్టీ నిమిత్తమైపోతుంది ఇరవై సీట్ల కే పరిమితం అవుతుంది ఇరవై సీట్లకే పరిమితం అవుతుంది కాబట్టి ఘోర పరాజయాన్ని కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి ఎక్కడ జనసేన తెలుగుదేశం అంటేనే వైసీపీ నాయకులకి తాడేపల్లిలో ఉన్న నాయకులతో సహా ప్యాంటులు తడిసిపోయి